కార్తీక పురాణము 18వ రోజు పారాయణం. ధనలోపుడు అంగీశరునితో ఇట్లా అంటున్నాడు, ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుడినైతిని, సంశయములు తీరే విధముగా జ్ఞానోపదేశము చేసేది. దీనివల్ల నేటి నుండి నేను మీ శిష్యుడినైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వజన్మ ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను. లేనిచో నేను మహాపాపిని అయి మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టుగా ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ యొక్క దర్శన భాగ్యము లేని యొడల ఈ కీకారణ్యములో తరతరములుగా చెట్టు రూపమున ఉండవలసి ఉన్నది కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు ఈ సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేను ఎక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుట ఎటుల, ఇవి అన్నీ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున మీరు నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలయునో దాని ఫలము ఎట్టిదో విశదీకరింపు అని ప్రార్థించను. దానికి అంగీశరుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ ధనలోప, నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి, కావున వివరించదును, శ్రద్ధగా ఆలకింపు. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుతున్నాడు. ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటచే సత్కర్మలు చేయునని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలు ఆచరించి వాటి ఫలమును పరమేశ్వరార్పితము అనర్చిన జ్ఞానము కలుగును. మానవుడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగాను, అనగా ఈ మూడు మాసములలో ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను. అటుల స్నానములు ఆచరించి దేవార్చన చేసిన యొడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందు స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములలో సరతూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, భార్యకు సరతూకు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము. కార్తీక మాసమందు యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమును పొందుతురు అని అంగీశరుడు చెప్పగా విని మరల ధనలోపుడు ఇట్లా ప్రశ్నించను, ఓ మునిశ్రేష్ట, చతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి, విధానం ఎట్టిది, సవిస్తరంగా విశదీకరించవలసిందిగా కోరుచున్నాను అని అడగగా అందుకు అంగీశరుడు ఇట్లా చెప్పాడు, ఓ ధనలోభ, వినుము. చతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ నాలుగు మాసములకే చతుర్మాసమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములు శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో
పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుంది. కావున ఆ సంగతులు నీకు కూడా తెలియచేయుచున్నాను. పూర్వము కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమయూ తెలియని వారి వలె చిరుమందహాసముతో ఇలా అనెను. ఓ నారద, నీవు క్షేమమే కదా. త్రిలోక సంచార్యకు నీకు తెలియని విషయములు లేవు. నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా? ఋషులు ధర్మములు బాగుగా ఉన్నవా? ఉపద్రవములు ఏమీ లేవు కదా? మనుషులు వారి వారి ధర్మములు ఆచరించున్నారా? ప్రపంచమున ఎటువంటి అరిష్టములు లేవు కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవ, ఈ జగంబున నీవు ఎరుగని విషయము ఏమీయూ లేవు. అయినను నన్ను వచింపుము అంటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజించకూడని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తికాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు. అటువంటి వారిని సత్కృపతో పుణ్యాత్ములను అనర్చి రక్షింపుము అని ప్రార్థించాను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయును తన దయా అవలోకము వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచూ ఉండెను. పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచూ ఉండెను. ఆ విధముగా తిరుగుతూ ఉన్న భగవంతుడిని కాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండ్రి, కొందరు ఈ ముసలివాణితో మనకేమి అని ఊరకుండ్రి, కొందరు గర్విష్ఠులై మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్ని ఎత్తి అయినూ చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సరుడగు శ్రీహరిని గాంచి వీరు నెట్ల తరింపచేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల ఆది అలంకృతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న ముని పొంగవులు స్వయముగా తమ ఆశ్రయములకు అరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు ఆ లక్ష్మీనారాయణులను ఇట్లా స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సముద్రరాజతనయారంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకురా
श्रीमन्मंदकटाक्षलब्ध विभव ब्रह्मेन्द्र गंगाधरा त्वां त्रैलोक्य कुटुंबिनी सरसिजा वंदे 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 मुकुंद प्रिया ఇంతటితో 18వ రోజు పారాయణం పూర్తయినది. ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.